హలో గాయస్, నా పేరు డానీ, మీరు చూస్తున్నారు తనిక అబ్బాయి యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఇలా ఒక రోజు వస్తుంది గోదావరి అబ్బాయి ఛానల్కి ఎగ్నెస్ట్గా కంటెంట్ అప్లోడ్ చేస్తానని నేను కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో గోదావరి అబ్బాయి ఛానల్ ఒక కంటెంట్ అప్లోడ్ చేస్తాడు, అది చాలా పిచ్చిబుక్ కంటెంట్ అనమాట. అది గాయస్ నేను అది ఎందుకు ఇలా అంటున్నానని చెప్పేసి మీరు క్లారిటీగా వీడియో ఎంత వరకు చూస్తే ఇంకా మీకు అర్థమవుతుంది. సో మీరు సగంలో చూసి ఒక డిసైడ్ అయిపోద్దు. ఎందుకంటే గోదావరి అబ్బాయి ఛానల్ కంటెంట్ చాలా మంచి కంటెంట్ క్రియేటర్. అసలు నేను పర్సనల్గా నేనే చెప్తున్నాను కదా, చాలా మంచి ఎక్స్ట్రీమ్ లెవెల్ కంటెంట్ క్రియేటర్ అనమాట. సో అటువంటి కంటెంట్ క్రియేటరు ఇటువంటి తప్పు దోవలు పడడం నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో అసలు అతని వీడియోలో ఏముంది ఒక్కసారి మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు అంటే చాలా మంది అడుగుతుంటారు మనకి, ముఖ్యంగా యూట్యూబ్ రెవెన్యూ గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే ట్రావెలింగ్ సంబంధించి మీరు యూట్యూబ్ రెవెన్యూ ఎలా మేనేజ్ చేస్తారు, లేకపోతే మీ ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేస్తారు, కొత్తగా మీరు గ్యాడ్జెట్స్ కొంటూ ఉంటారు వాటిని ఎలా మేనేజ్ చేస్తారు, ఇలా చాలా చాలా డౌట్స్ అయితే మీరు చాలా మందికి అయితే ఉన్నాయి. సో వాటిలో ముఖ్యమైన కొన్ని కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇస్తూ, అసలు నేను ఏం చేస్తే కొన్ని నా ఎక్స్పెన్సెస్కి యాడ్ ఎలా చేసుకుంటాం మనీ అని చెప్పేసి మీకు చెప్తాను. సో జనరల్గా మేము ట్రావెల్ చేస్తుంటాం, మీకు తెలిసిందే, మేము మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, కార్లు అవ్వచ్చు, బైక్లు అవ్వచ్చు, ట్రైన్లు అవ్వచ్చు, బస్సులు అవ్వచ్చు. మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మేము బస్ టికెట్ బుక్ చేసుకుంటాం కదా, కొన్ని కొన్ని వీడియోస్కి దాంట్లో ఆఫ్ ది పేమెంట్, అంటే బస్ టికెట్కి వచ్చే పేమెంట్ కూడా మాకు రాదు. ఇది చాలామంది మీకు తెలియదు, బట్ మేము ఎలా మేనేజ్ చేస్తామంటే, మాకు ఇదొకటే కాకుండా మేము అంటే పర్సనల్గా మేము కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి లేకపోతే ఇన్కమ్ సంపాదించడానికి కొన్ని అయితే వర్క్ చేస్తూ ఉంటాం. వాటిలో వన్ ఆఫ్ ద గేమ్ అనమాట, ఆ గేమ్ మీకు ఎలా ఆడాలి ఏంటి అని మీకు మొత్తం నేను చెప్తాను. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. సో గైస్ అయితే ఒక గేమ్ సజెస్ట్ చేస్తానని చెప్పాడు కదా, సజెషన్ చేసే గేమ్ ఏ పబ్జీ మొబైల్ ఏ బీజిఎంఐఓ కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమ్ కాదయ్యా, అది ఒక బెట్టింగ్ గేమ్ అనమాట. సో గైస్ అయితే నేను పేరు చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ అంతేకాదు ఒక కంటెంట్, నాకు లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ తెలుసు కాబట్టి. సో ఒక కంపెనీ రెవెన్యూ దిగజార్చే విధంగా కంటెంట్ అప్లోడ్ చేస్తే డిఫమేషన్ కేసు వేయచ్చు. సో అందుకని నేను అక్కడ నేను మెన్షన్ చేయదలుచుకోవట్లేదు కంపెనీ పేరు కానీ. బట్ కానీ ఒక విషయం చెప్తున్నాను, గోదావరి అబ్బాయి ఛానల్ ఈ విధంగా అయితే ఇలా కంటెంట్ అప్లోడ్ చేసి ఇప్పుడు బెట్టింగ్ అప్లికేషన్ చే మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఇప్పుడు ఏదైనా ఒక సెలబ్రిటీని చూసారా అంటే ఇలా బెట్టింగ్ అప్లికేషన్స్ని ఏంటిది ప్రమోట్ చేస్తూ చేయరు, ఎందుకంటే ఇది ఇల్లీగల్ అని అందరికీ తెలుసు. అర్థమైందా? ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను గైస్, ఇందులో ఆ గేమ్లో ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఒకరికి లాభం వస్తే ఇంకొకరికి నష్టం వస్తుంది, అట్ ద సేమ్ కేస్ ఇంకొకరు నష్టపడతారు ఇంకొకరు లాభపడతారు. ఇప్పుడు ఈ మనీని మీకు అడుగుతున్న తీసుకొని చూపిస్తే కింద మనకు కనిపిస్తుంది కదా విత్డ్రా అని చెప్పేసి, విత్డ్రా సెలెక్ట్ చేసుకుంటాం. మొత్తం నాకు ఇవాళ నేను విత్డ్రా చేసామంటే 1100 అయితే ఇవాళకి నేను విత్డ్రా అయితే చేసుకుంటున్నాను చూడండి. సో విత్డ్రా చేస్తున్నాను కదా, జస్ట్ మనకి వెంటనే మెసేజ్ వచ్చింది చూడండి, 1101 మనకి 1101 అయితే మన అకౌంట్ పడిపోయినట్టు మెసేజ్ వచ్చింది అనమాట. సో గైస్ అయితే ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ వీడియోలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుగా పేటిఎం చూపించేశాడు, పేటిఎం ట్రాన్స్ఫర్ అయినట్టుగాను. కానీ ఇక్కడ అది చూసిన వెంటనే మీరు ఆనందపడిపోయి మనం కూడా సంపాదిద్దాం అని చెప్పేసి మొదలెట్టద్దు. కానీ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ప్రూఫ్ విత్ ప్రూఫ్తో మాట్లాడటం చెప్తున్నాను కదా, నువ్వు ఒకటి చూడండి, అమౌంట్ అంతా 1500 రూపాయలు, అక్కడ స్టేటస్ ఏంటి ఫెయిల్. అర్థమవుతుందా? ఒకడు 1500 పైగా మనీ సంపాదించి విత్డ్రావల్ చేసుకుంటే ఫెయిల్ అయిపోతుంది. అంటే మీరు ఒక దృష్టిలో పెట్టుకోండి గైస్, మీరు 20, 30, 40 రూపాయలు విత్డ్రా చేసుకుంటే ఫెయిల్ అవ్వదు. అర్థమవుతుందా? మీరు లార్జ్ అమౌంట్ చేసుకుంటే మీకు దోలు తీరిపోతుంది అండ్ సక్సెస్ఫుల్. ఆ వ్యూవర్ని అడిగాను, మరి అయితే 100 రూపాయలు అంతకంటే తక్కువ విత్డ్రా చేసుకుంటే అవుతుంది, కానీ ఎంత లార్జ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 1000, 3000 అతని దగ్గర ఉన్నదనమాట, మొత్తం అతని దగ్గర 3000 ఉన్నాయి, అందులో 1500 తీసుకుందాం అనుకుని చేస్తుంటే ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అందుకని అతను ఆ అప్లికేషన్ డిలీట్ చేసేసి ఇంకా చేయలేదు. కాకపోతే ఎప్పుడైతే ఇలా జరిగిందో నాకు స్క్రీన్ షాట్లు పంపించాడు అనమాట ఇలా జరిగిందని చెప్పేసి. సో అదనమాట, ఇది రియాలిటీ. ఓకే, అయినా మీకు మనసులో ఒక డౌట్ వస్తుంది, మీరు అనుకోవచ్చు అయినా మనకు ఫెయిల్ అయినా మనకెందుకు, మన గోదావరి అబ్బాయికి మెసేజ్ పెడితే గోదావరి అబ్బాయి చూసుకుంటాడు, వాళ్ళతో మాట్లాడి మన డబ్బులు ఇప్పించే బాధ్యత గోదావరి అబ్బాయిది అని అనుకుని మీరు గోదావరి అబ్బాయి మెసేజ్ చేసుకోగలరేమో. నేను మీకు ఇప్పుడు మీకు చార్ట్ చూపిస్తాను చూడండి, ఒకసారి చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను గోదావరి అబ్బాయికి ఇప్పుడు 2022 ఏప్రిల్ 2000 ఏప్రిల్ 10లో కూడా మెసేజ్ పెట్టాను,
ఎప్పుడు కూడా చూడడు, చూడడు చూశాడు, రిప్లై ఇచ్చాడు, సెండ్ యువర్ నెంబర్ అన్న నా నెంబర్ ఇచ్చాను. ఎప్పుడు ఇప్పుడుకొచ్చి నేను లెటర్లు చెప్తున్నాను, ఇప్పుడుకొచ్చి ఎప్పుడు కూడా ఫోన్ చేయలేదు, ఎప్పుడు మెసేజ్ చేయలేదు. అటువంటిది మీకు ఎలా హెల్ప్ చేస్తాడు రా బాబురే, చూసుకోండి. అవును చెప్పడం మర్చిపోయాను, ఈ ఎక్స్ప్లోరింగ్ విత్ విజయ్ బాబు నాన్న నమస్తే. కార్లో కూర్చుని అందరినీ బజాజ్ బన్నీ బాక్సర్స్ని ఆన్లైన్లో తిట్టడం కాదు ఫస్ట్, వీడు కూడా మీ ట్రావెలింగ్ కమ్యూనిటీ సంబంధించిన వాడమ్మా. ఓకేనా, మీరు అతని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఓకే సరైన కంటెంట్ చేసి మీరు కూడా మాట్లాడాలి. అర్థమైందా, ఇతను చిన్న చెత్తగా చాలనేం కాదు, ఆల్మోస్ట్ 2 లక్షల దగ్గరగా ఉన్నాడు అండ్ మంచి కంటెంట్ క్రియేటర్ ఎస్పెషల్లీ. కాకపోతే కొంచెం జాగ్రత్తగా మాట్లాడు మరి, ఓకేనా? అది నేను చెప్పేది ఎక్స్ప్లోర్ విత్ విజయ్.